వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గట్టిగా మాట్లాడు. నేడు జరగబోయే దినంలో వృద్ధప్యులకు కానీ కపటకారులకు కానీ ఇంకొకరు కానీ పెన్షన్ లోపం కానీ ఎటువంటిది లేదు. తర్వాత విద్యాదీవెన కానీ రైతు భరోసా కానీ ఇటువంటివి ఇంతవరకు మోసం లేదు. అంతా అన్నీ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ జరగబోయే దినాల్లో మనకు రావాల్సిన ప్రభుత్వము, ఇటువంటి ప్రభుత్వం వస్తేనే మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయనేసి నా ఉద్దేశం. పార్టీ ఉండి నెక్స్ట్ జరగబోయే దాని కార్యక్రమాలు జరిపేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి అటువంటి ముఖ్యమంత్రి రావాలనేసి నాకు ఆశిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎట్లా? ఎందుకనగా ఇందుకూర్లో బాలయ్య బాబు బాగా డెవలప్మెంట్ చేశాడు, టూ టైమ్స్ వచ్చినాడు, నీళ్లు దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది ఇందుకూర్లో. అన్ని రాష్ట్రంలో టీడీపీ రావాలంటారు. ఏ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చినారు కదా, మళ్ళీ మీరెందుకు టీడీపీ రావాలని కోరుకుంటున్నారు? అయినా కూడా ఇటువంటి ఇంకా బాగా డెవలప్మెంట్ వస్తే బాబు వస్తే బాగా డెవలప్మెంట్ చేస్తాడు, చూపిస్తాడు. ఈ గవర్నమెంట్లో మాకే మైనార్టీ లోన్ రాలేదు, ఈ గవర్నమెంట్లో మాకే దులహన్ తోఫా రాలేదు, ఈ గవర్నమెంట్లో మాకే వేరే రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ రాలేదు. టీడీపీ వస్తే అన్నీ వస్తుంది. బాలకృష్ణ హిందూపూర్ కలిసి స్టేట్ అంతా టీడీపీ వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుంది. బాగానే ఉంది, ఐదేళ్ళు ఇంకా మంచిగానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు. ఉండేవాళ్ళే మెజారిటీగా బాగా వస్తే మంచిది, ప్రాబ్లం లేకున్నట్లా ఐదేళ్ళు మంచిగా జరిగింది. ఈ వచ్చే ఐదేళ్ళు కూడా మంచిగా జరగాలని దేవునితో కోరుకొని ప్రార్థిస్తున్నాం. అంటే ఇప్పుడు చేసే దాంట్లో మంచివే చేస్తున్నాడు, ఇప్పుడు చేసే దాంట్లో మంచివే చేసి మళ్ళీ అట్లే చేస్తాను అని హామీ ఇచ్చిన్నాడు కాబట్టి వాళ్ళే కోరుకోవాలా అని దేవునితో కోరుకున్నాం. నా పేరు అతీక్ అహ్మద్, మాది హిందూపురం. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నో జరుగుతాయని ఆశిస్తున్నాము. అదేవిధంగా మన హిందూపురంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తే ఏదో మరీ ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు హిందూపురానికి అభివృద్ధి వస్తుందని ఆశిస్తున్నాము.